రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి మంచి సంబంధాలు ఉన్నాయని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇంకేముంది, కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరిపోతున్నామని వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది హడావుడి చేశారు. కొంతమంది పెద్ద నేతలు అయితే మేము అన్నీ మోడీ అమిత్ షాలకి చెప్పే చేస్తున్నామంటూ ఓపెన్గానే ప్రకటనలు చేస్తున్నారు. తాము చేసేవి అన్నీ కేంద్రం యొక్క సహకారంతోనే అనే విధంగా చెప్పుకొస్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వైసీపీకి అనుకూలంగానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇంత సమన్వయం, ఇంత స్నేహం ఇద్దరి మధ్య ఉన్న రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కానీ, విభజన హామీలో చెప్పిన అంశాలు కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేకపోయారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చుని కూడా ఇప్పటికీ కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇకపోతే పోలవరం విషయంలో ఇప్పుడు మరొక షాకింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి సిగ్నల్స్ను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారని కూడా అంటున్నారు. అదేంటంటే, కేంద్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏమీ చెప్పలేదు కాబట్టి సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర జలశక్తి శాఖకి ఒక ప్రతిపాదన పెట్టారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కొర్రీలు పెడుతూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనా కాకుండా 2013-14 అంచనా ప్రకారమే భరిస్తామని, దానిపై అభిప్రాయం చెప్పాలి అంటూ కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలశక్తి శాఖను కోరింది. అంతేకాకుండా తాగునీటికి సంబంధించిన సరఫరాతో విద్యుత్ బ్లాక్ని ఈ ఖర్చులో నుంచి తొలగించాలని కూడా ప్రతిపాదన పెట్టింది. ఇంతే, కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి సమాధానం చెప్పిందో ఇంకా తెలియలేదు. అయితే ఈ విషయం తమకు తెలిసిందని, కానీ అధికారికంగా సమాచారం రాలేదని కొందరు వాపోతున్నారు. ఒకవేళ ఇదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాష్ట్రం చాలా నష్టపోతుందని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో చంద్రబాబు 55,000 కోట్లతో అంచనాలు పంపించగా 47,000 కోట్లకి కేంద్రం ఒప్పుకునే సూచనలు కనిపించాయి. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షంలో ఉంది, చంద్రబాబు అవినీతి చేయడానికే అంచనాలు పెంచారంటూ ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో పోలవరం పనులు చేసింది కూడా లేదనే ఆరోపణ ఉంది. గత ప్రభుత్వం చేసిన ఖర్చును కూడా తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు 2013-14 అంచనాలంటే 30,000 కోట్ల వరకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికే ఇచ్చిన దాన్ని పక్కన పెడితే 5-6 వేల కోట్ల కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉండదు. మరి మోడీ జగన్కి హెల్ప్ చేస్తారనుకుంటే ఇలా చేశారేంటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.